నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం లోతునకు వెళ్దాం, రండి. ప్రభువు కొన్ని మాటలను మాట్లాడాడు. ఆయన 3.5 సంవత్సరాల సువార్తలో మజిలీలో ఆ మాటలను మరి మనం ఈ రోజున కొన్ని మాటలు ఆమె ఏం మాట్లాడాడు అనే విషయాలను కొన్ని విషయాలు మనము మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినట్లుగా ప్రార్థన పూర్వకంగా ఉండండి, హృదయాలు సిద్ధం చేయండి. వాక్యం లోతునకు వెళ్తున్నాను. ప్రభువు ఒక దినమందు ఒక సముద్ర తీరము దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న వెంటనే బహు జన సమూహములు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన ఒక దోనె ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని ఆ ప్రజలకి ఆ బహుజన సమూహానికి బోధిస్తున్నాడు. అనేక సంగతులను ఉపమాన రీతిగా బోధింప ప్రారంభించాడు. ఏమని బోధిస్తున్నాడంటే, మనము మత్తయి సువార్త 13:3 మనం చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవపక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి ఎంటనే మొలచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున వెండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడాను. ముళ్ళ పొదలు వెదిగి వాటిని అణిసివేశాను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 దంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, ఒకటి 30 దంతులుగాను ఫలించాను. చెవిగలవాడు వినుగాక అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు. ప్రభు, మీరు మాట్లాడిన మాటలు అమూల్యమైనవి కనుక ఈ సమయంలో మాకు దాంట్లో ఉన్న భావన మాకు తెలియపరచండి, తాత్పర్యం మాకు నేర్పించండి, మమ్మల్ని ఆధ్యాత్మికంగా సర్వసత్యంలోనికి నడిపించండి. పరిశుద్ధాత్మదేవుడా, కొంత సమయం మా మంచి బోధకుడు బోధించమని నీ బిడ్డలతో అందరితో సూటిగా హృదయాలకు చూటిగా మీరు మాట్లాడిన నామానికి మహిమ తీసుకురమ్మని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియాదేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట మాట్లాడాడంటే దాంట్లో బోలెడు అర్థాలు ఉంటాయి, బోలెడు తాత్పర్యం ఉంటుంది. మానవ హృదయానికి కావలసిన జీవ ఆహారం అందులో మిళితమై ఉంటుంది. హృదయానికి మరి అత్తుకొని దాని ద్వారా మనకు జీవ ఆహారం, జీవం, శక్తి పెంపారబడుతుంది. ఆ దినములలో ప్రభు ఆ సముద్ర తీరమున మరి వెళ్ళి కూర్చున్న వెంటనే బహుజన సమూహములు ఆయన దగ్గరికి ఆకర్షించబడ్డారు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే, సత్యం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ఆకర్షించబడతారు. ఆయనలో ఏ కల్మషం లేదు గనక, ఏ దోషం లేదు గనక ఆయన చెప్పే పరలోక విషయములను వినటానికి కోసమని బహుజనులు ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అయితే ఆయన ఉపమాన రీతిగా ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించడం ప్రారంభించి ఈ విత్తువాని ఉపమానం చెప్తున్నాడు. అసలు విత్తేది ఎవరు? దేవుడే.
ఆయనే విత్తుతున్నాడు. విత్తనం ఏంటి? వాక్యం. వాక్యాన్ని విత్తుతున్నాడు. ఈ వాక్యాన్ని ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఎట్లా? ఇత్తువాడు అని. ఇత్తువాడు ఆయనే. వాక్యమును ఎవరైతే ఇత్తుతున్నారో ఆయన. నజరేయుడైన యేసు ఇత్తుతున్నాడు. ఇత్తుతూ ఏమంటున్నాడంటే, ఆయన విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. త్రోవ పక్కన చూసారండి, కొన్ని విత్తనములు ఎక్కడ పడినట? త్రోవ పక్కన పడినాయి. ఈ త్రోవ పక్కన పడినప్పుడు ఏం చేసినాయి అంటే, పక్షులు వచ్చి వాటిని మ్రింగి వేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విత్తనములు రాతి నేలలో పడినాయి అంట. రాతి నేలలో, నేల అనగా హృదయం, విత్తనం అనగా వాక్యం, ఇత్తువాడు అనగా ప్రభు అయిన క్రీస్తు. ఆయన విత్తుతూ ఉపమాన రీతిగా ఈ సత్యమును ఆ బహుజన సమూహానికి వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటలు వివరిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు ఆ నది ప్రాంతంలో ఆ నిలుచుని కూర్చొని ఇంట వారి హృదయమంతా ఉప్పొంగి గంతులు వేస్తున్నారు ప్రభు మాటలకి. మన మాటలు ఎట్లా ఉండాలంటే, ఎదటి వ్యక్తికి హృదయము పులకరించి దేవుని వైపు తిరిగేటట్టుగా ఉండాలి. ఆ వాక్యములో ఉన్న సత్యమును మాధుర్యమును ఆ సీతకొక సిలుకలాగా మకరందాన్ని జురుకున్నట్టుగా ఉండాలి. సీతకొక సిలుక ఉంది, పువ్వులలోని మకరందాన్ని స్వీకరిస్తుంది. అది పువ్వులలోని మకరందం అంటే ఈ సత్యము, దేవునిలో ఉన్న సత్యాన్ని మనము జురుకోవాలి. అందునిమిత్తం ఉపమాన రీతిగా దేవుడు బోధిస్తున్నాడు. రాతి నీళ్ళ బండి ఏం చేసేయంటే, రాతి నీళ్ళ పడిన విత్తనములు ఇక్కడ గమనించినట్టు రాతి నేలన పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. వేరు లేనందున. రాతి నేల అంటే ఏంటో తెలుసండి? ఈ రాతి గుండె హృదయం. ఈ వాక్యము ఎంత పడినా ఈ గుండె రాతిది కాబట్టి దాంట్లో చచ్చు లేదు కాబట్టి లోపలికి వెళ్తానికి. ఈ మనుషులు ఏం చేస్తారంటే, సంతోషపడతారు కానీ వాక్యం విని వీడికి లోతు లేదు, డెప్త్ లేదు, ఆ మెత్తని హృదయం కాదు, బండ హృదయం, బండబారిపోయిన హృదయం. ఇలాంటిదన్నమాట. వీరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మాట్లాడుతూ వీరు విదన్న ఆ ఎండ లాంటిది పడినప్పుడు మాడిపోతారు. మాడిపోతుంది ఆ మొక్క. రాతి నేలలో పండింది కాబట్టి మన్ను లేదు కనుక అది మాడిపోతుందని ఉపమాన రీతిగా ప్రభు చెప్తున్నాడు. చెప్తూ ఇంకొక బ్యాచ్ని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ వన్ బ్యాచ్ ఏంటంటే ముళ్ళ పొదలు. నెంబర్ టూ బ్యాచ్ ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాతి నేల బ్యాచ్. నెంబర్ త్రీ బ్యాచ్లోకి వెళ్తున్నా. మరి కొన్ని విత్తనములు అంట ముళ్ళ పొదలలో పడ్డాయి అంట. ముళ్ళ పొదలలో నెంబర్ వన్ బ్యాచ్ ఏమో మరి త్రోవ పక్క పడిన బ్యాచ్, నెంబర్ టూ బ్యాచ్ ఏమో రాతి నేలలో పడిన బ్యాచ్, నెంబర్ త్రీ ఏమో ముళ్ళ పొదలలో పడిన బ్యాచ్. ఇక్కడ మూడు బ్యాచ్ల గురించి మాట్లాడుతూ నాలుగో బ్యాచ్ని కూడా మాట్లాడతాడు ప్రభు. ఈ ముళ్ళ పొదల పడిన బ్యాచ్ అంట ఏమవుతుందో తెలుసా? ఆ ముళ్ళ పొదలు ఎదిగి వీళ్ళు బాగా ఆశ ఉంటుంది, బాగానే మేము ఎదగాలి, దేవుని సొల్లో దేవునితో కలిసి దేవుని సేవ చేయాలి, దేవుని సన్నిధికి క్రమంగా రావాలి, దేవునితో సత్సంబంధం కలిగి
మా జీవన పయాన్ని కొనసాగించాలి, ఆశ మాత్రం ఉంటుందంట దేవునిలో. కానీ ఈ ముళ్ళ పొదల్లో ఏం చేస్తాయో తెలుసా, పక్కన నీ వాళ్ళు ఉన్నారే వాళ్ళు నిన్ను అణిచిపడేస్తారు అని ప్రభు ఉపమాన రీతిగా ఈ బోధంతా చెప్తున్నాడు. మరి కూడి చేరి వచ్చిన వారితో సమూహంతో చెప్తున్నాడు, ఆ మహాసమూహం బహుసమూహం చెప్తూ ఆ ముళ్ళ పొదలంట ఈ బ్యాచ్ని అణిచివేస్తారు. మరి ఈ మూడు బ్యాచ్లలో ఏ బ్యాచ్కి సంబంధించి మనం ఉన్నామో మనం గమనించాలి. ఈ మాటలు నీకు ఏ విధంగా అర్థమవుతాయో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం తేటగా మాట్లాడతాడు, మనకు అర్థమయ్యే రీతిగా బోధిస్తాడు. మనకు అర్థం కాని విషయాలు ఏమి ఉండవు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే మన హృదయానికి మరి తాకుతుంది. ఈ విషయాలు ఎన్నోమసార్లు ఇవ్వు అని ఉపమానం మనం విని ఉండవచ్చు, కానీ క్రొత్త సంగతులను ప్రభు మాట్లాడతాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, మన హృదయంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు ముళ్ళ పొదలో పడిన వ్యక్తి ఎవరన్నది, రాతి నేల పడిన వ్యక్తి ఎవరన్నది, మరి త్రోవ పక్కన పడిన వ్యక్తి ఎవరన్నది మనకు తేటగా అర్థమవుతుంది. ఇప్పుడు త్రోవ పక్కన ఉన్నావా, లేకపోతే రాతి నేలలాగా ఉన్నావా, ముళ్ళ పొదలలో ఉండి ఆ పక్కనోళ్ళు నేను అణిచివేస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్, ఇక్కడ విషయం అది. వాటిని గురించి నువ్వు ధ్యానించాలి. ప్రభువు బోధించాడు బహు సమూహానికి, మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బోధిస్తున్నాడు. ఈ బోధన స్థిరకాలం నిలిచి ఉండేది, చిరిగిపోయేదిగా కనుక ఆ దినములో ఉపమాన రీతిగా బోధించాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినములో ఈ విధంగా ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు ప్రభు. మాటలు ఇవి, యేసయ్య నీ మాటలు నిత్య జీవపు ఊటలు, యేసయ్య నీ మాటలు నిత్య జీవపు ఊటలు, ఇనుట వలన విశ్వాసం కనుక ప్రియ దేవుని బిడ్డలారు, ఇనుడు వలన విశ్వాసం కలుగుతుంది. కనుక మనం గమనించినట్లయితే ముళ్ళ పొదలలో పడిన విత్తనాలంట ముళ్ళ పొదలు ఎదిగి అటుని అణిచివేస్తాయంట. అయితే ఈ మూడు బ్యాచ్ల గురించి చెప్పి ప్రభువు మళ్ళీ ఒక మంచి బ్యాచ్ని గురించి చెప్తున్నాడు. కొన్ని మంచి నేలను పడి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడి, ఓ నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, మంచి నేల, నీ హృదయం మంచి నేల, దేవునికి ఇష్టమైన హృదయం, ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. మంచి నేల పడి విత్తనము ఒకటి నూరంతులుగాను, ఒకటి అరవదంతులుగాను, ఒకటి ముప్పదంతులుగాను ఫలించను. బా, ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు. ఇందులో అంటూ చెప్తాడు, చెవులు కలగవాడు విన్నుగాక, ఆత్మ చెప్పు సంగతులను చెవులు కలిగిన వాడు ఇనుగాక అంటాడు ప్రభు. అంటే ఆత్మీయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇది అర్థమవుతుంది అని దాని భావన. ఆత్మీయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఈ యొక్క ఆ ఉపమాన భావాలు అన్నీ అర్థమవుతాయి. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే, వాస్తవంగా గమనించే విచిత్రం ఏంటంటే, ఆయనతో పాటు ఉన్న శిష్యులకు కూడా ఈ ఉపమాన భావం తెలియలేదు. తెలుసారా, మనం అనుకుంటున్నాము ఎన్నో పర్యాములు సంఘానికి వెళ్తున్నాము, క్రమంగా వెళ్తున్నాము, దేవునితో ఉంటున్నాము, ఆరాధిస్తున్నామని. వాళ్ళు శిష్యులు కూడా అలాగనే మరి దేవునితో ఉన్నారు. ఆ మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఎనికిడితే ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ ఉపమానం రీతిగా చెప్పినప్పుడు, చెప్పి ప్రభు మరి ఇంటికి వచ్చినప్పుడు మనం ఆ 18వ వాక్యములలో మనం చూసినట్టయితే, అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు తెలుసా, ప్రభువా నువ్వు ఉపమాన భావంగా చెప్పావే, ఆ విత్తు అనే ఉపమానము మాకు అర్థమవ్వలేదు, ఒకసారి మాకు చెప్పు. మీకు కూడా అర్థమవ్వలేదా అన్నాడు ప్రభు. చూసారా, ఆయన ఎనికిడుతున్నా వాళ్ళకే అర్థమవ్వదు. ఎవరికి అర్థమవ్వాలో వాక్యమును యాకోబునకు తెలియజేశాడు. ఎవరికి దేవుడు వాక్యమును తెలియజేస్తాడో అలా ఆ వ్యక్తిలో నుంచి ఆ యొక్క భావన, దేవుని ప్రణాళిక అంత వెలుగులేకి అలా వస్తుంది. ఇది సత్యం అండి.
మరి పేతురు గారిని వెన్నుకొని ఆయన బోధన చేస్తే 3000 మంది సంఘం ఫస్ట్ నెంబర్ 1 కేపన్నగు బండం నీ మీద సంఘం కడుతున్నాడు ప్రభుచిన మాట ప్రకారంగా సంఘము కట్టబడింది ఆయన మాటలలో పరిశుద్ధాత్మ శక్తి ప్రజలింపబడింది గుండెలు బాదుకున్నారు సంఘం కట్ట అది దేవుని మాటలు కనుక ఈ శిష్యులు మరి వచ్చి పేతురు గారు గాని ఈ శిష్యులందరూ వచ్చి 12 మంది శిష్యులు ఆయన అడుగుతున్నారట ఏమని చూడండి 18వ వాక్యం ఇత్తువాన్ని గుర్చిన ఉపమాన భాము వినుడి ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపగ ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములోని విత్తబడిన దానిని వెత్తుకొని పోవును వీరే త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళు ఎవరంట రాజ్య సంబంధం పరలోక రాజ్య సంబంధమైన విషయాలను బోధిస్తా ఉంటే అది గ్రహించలేక అది విన్నట్టుగా ఉండి ఆ హృదయంలో చేర్చుకోలేక ఆ పక్కకు తోసేస్తే అవి పక్షులు చేతుకొని పోయి దుష్టులు చేతుకొని పోయి ఇతనికి మరి ఇతని జీవితము ఏం పనికి రాకుండా పోయిందని ప్రభు అక్కడ బోధిస్తా ఉన్నాడు ఇతనే తో పక్కన విత్తబడిన వాడు వీడే ఎన్నో పరియాములు వాక్యం వింటున్నాం ప్రియ సంగమా ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాలను చాలా క్షుణ్ణంగా ప్రభు చాలా మరి చాలా లోతైన సత్యములను బోధించాడు ఉపమాన రీతిగా ఆ దినములలో జనులకు అర్థమవుదని ఉపమానం లేకుండా ఏది బోధించాలా ప్రభు ఇప్పుడు ఈ శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట వారు ఆ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్తున్నాడు ఈడే అంటున్నాడు ఏది తోవ పక్కన విత్తబడినవాడు ఎవడే ఈడే అంటే ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములోని దుష్టుడు అన్నమాట పక్షులు అంటే పక్షులు కాదు త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి తినిపోతాయని చెప్పాడు కదా పక్షులు కాదు దాని మీనింగ్ దుష్టుడు అని ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు వాక్యం ఎంతకాలం చిమ్ముంటున్నావేమో దుష్టుడు వచ్చి నీ వాక్యాన్ని దొంగిలించుకొని పోతేటప్పుడు నువ్వు మెలకువగలేవేమో జాగ్రత్త మెలకువగలిగి ఉండు రెండవ బండ నేల పడిన వాడిని గురించి కూడా చెప్తున్నాడు చూడండి ఆ రాతి నేలన ఎత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించుతాడంట సంతోషముతో వాక్యం వింటాడు అబ్బా వాక్యం ఎంత నా హృదయానికి అత్తుకుంది అనుకుంటాడు కానీ ఆడిలో ఏం లేదు అని చెప్తున్నాడు చూడండి సంతోషం దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును ఏరు ఏరు కావాలండి లోతైన అనుభవము కావాలి లోతైన అనుభవం కావాలి అది వేరు అంటే వేరు లోపలికి వెళ్తే మాను చాలా కాలం ఉంటుంది కానీ లేకపోతే ఏరు లోపలికి వెళ్ళకపోతే ఒక గాలి వీచిందంటే పడిపోతుంది ఇది సత్యము అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సర్వసత్యం లేవు అది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం నీకు వేరు లేదేమో జాగ్రత్త చూసుకో నీవు ఎన్నో సంవత్సరాలు నేను సేవ చేస్తూ ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీకు వేరు లేదు ప్రభు మాట్లాడుతున్న మాటలలో ఎంత సత్యము దాగి ఉందో ఇక్కడ గమనించినట్లయితే తెలుస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా అయితే అతనిలో ఏమి లేదంట ఏరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును ఈడు బండ నేల ఇత్తబడిన వాడు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ చాలామంది ఉన్నారు ఈ దినాలలో వేరు లేకుండా ఉన్న బ్యాచ్ చాలామంది ఉన్నారు అయితే మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐకిక విచారమును ధనమోసమును ఐకిక విచారం అంట ధనమోసం అంట అతనిలో ఉన్న వాక్యాన్ని అణిసివేస్తుందంట వాక్యమును బోధించకుండా ధనము ధన ఆశపరుడై ఐకిక విచారాలు ఎక్కువైపోయి అతనిలో ఉన్న వాక్యము అనసబడుతుందట అనసబడుతుందట ఇటువంటి బ్యాచి ఉన్నారు ఈ ముళ్ళ పొదల పడిన బ్యాచి ఐకిక విచారము వలన ధన యామోహం వలన ఈ వాక్యము అతనిలో ఉండదు ప్రభు ఎంత తేటగా మాట్లాడుతున్నాడండి ఆ శిష్యులకు ఎంత బోధిస్తున్నాడండి ఆ బహు సమూహానికి ఎంత బోధించాడండి ఇదన్నీ మనం గమనించాలండి ప్రియ సంగమా ప్రియ నేస్తమా దేవుని సొత్తైన ఓ ప్రజలారా నా ప్రియ సిస్టర్
నా ప్రియ సహోదరుడా, మనం ఎంతకాలం నుంచి ఈ ఉమానాన్ని మనం వింటున్నామో మాకు తెలీదు. మనకు తెలుసు. కానీ ఇందులో సత్యము, ప్రభు ఎంత లోతైన సత్యాన్ని ఇమిడిసి పెట్టాడో ఇది పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయమున మనకి బోధిస్తున్నాడు. ఆ వాక్యమును అనసివేయును కనుక వాడు నిష్ఫలుడగును. ఎంతకాలం సేవ చేసినా నిష్ఫలుడవుతాడు. ఎంతకాలం దేవునితో ఉన్నామని చెప్పుకుని తిరుగుతున్నా నిష్ఫలుడవుతాడు. జాగ్రత్త. కనుక ఇక్కడ చెప్తున్నాడు దేవుడు హైలైట్ అయిన మాటలు. దేవుని బిడ్డలు ఎవరన్నది ఆ క్రియారూపంగా అలా పరుస్తున్నాడు దేవుడు. దేవుని రాజ్యానికి వారసులు ఎవరైనది అక్కడ తెలుపుతున్నాడు దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అది వాక్యము వినాలి, గ్రహించాలి. వాక్యము బోధించేటప్పుడు ఏ దైవజనుడు బోధించిన వాక్యం వినాలి, గ్రహించాలి. అది నెమరు వేసుకోవటం. విన్న వాక్యాన్ని నెమరు. ఒక జంతువు ఉందంటే, ఒక పశువు ఉందంటే అది తిని అడవిలో ఉన్న ఆకులు అలములు తిని ఇంటికి వచ్చి నెమరు వేసుకుంటాయి. అది పండుకొని నెమరు వేసుకుని జీర్ణం అవుతుంది. వాక్యం జీర్ణం అవ్వాలండి. వాక్యం జీర్ణం అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ పరిశుద్ధాత్మదేవుడు నీ ఆ కడుపులో నుంచి, ఆ గుండెలలో నుంచి, హృదయం నిండిన దాన్ని బట్టి నీతో మాట్లాడతాడు. ఇది వాస్తవం. ఇక్కడ గమనించినట్లయితే మరి మంచి నేలన విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలుడై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించును అనేను. అది ఫలించటం అంటే నువ్వు మంచి నేల ఎంతైతే నువ్వు ఫలభరితంగా ఉన్నావో, నీ హృదయము ఎంతైతే దేవునితో పెనుగులాడుతుందో, నీ అంతరంగము దేవునితో ఐక్యమై ఉందో, దాన్ని బట్టి ఒకడంట 100 అంతులు ఫలిస్తాడంట, ఒకడంట 60 అంతులు ఫలిస్తాడంట, ఒకడంట 30 అంతులు ఫలిస్తాడంట. ఈ 3 బ్యాచీలు దేవునికి రాజ్యానికి వారసులు. 30 అంతులు ఫలించే వ్యక్తి, 60 అంతులు ఫలించే వ్యక్తి, 100 అంతులు ఫలించే వ్యక్తి, వీరే దేవుని రాజ్యానికి వారసులని దేవుడు బోధించాడు. ఆ దినములలో దేవుడు బోధించాడు. దైవవాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించాడు. దేవుడు ఇవి మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు వేయండి. మహాగణుడవైన ఓ తండ్రి, మహిమాన్వితుడవైన తండ్రి, స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, కొంత సర్వసత్యంలోనికి నడిపించి మీరు ప్రజలింపజేసిన వాక్కులు అనేక హృదయాలలో ఫలించి 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఫలించడానికి కృప అనుగ్రహించమని, నైనా ఇనుచున్న నీ బిళ్ళందరినీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నాజరేడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము, ప్రభు వచ్చేంత వరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ లార్డ్.